अस्सलाम वालेकुम वरहमतुल्लाहि बरकात। अऊज़ु बिल्लाहि मिनश शैतान रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाह सुब्हानहु वतआला दग्गर प्रलयं रोजु ओक संघटन जरुगुतुंदी। आ संघटन गुरिंचि प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम तेलियजेशारु अनि अबू हुरैरा रज़ियल्लाहु अन्हु तेलियजेस्तू उन्नारु। प्रलयं रोजु अल्लाह ई विधंगा अंटाडु, एमनि ना कोसम एवरैते ओकरिकोकरु प्रेम अनुरागालु संबंधालु पेट्टुकुन्नारो అటువంటి వారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈరోజు నా నీడ, అంటే అల్లా యొక్క నీడ తప్ప ఇంకా ఏ నీడ ఆ రోజు ఉండదు. అటువంటి అల్లా యొక్క నీడలో, అంటే నా నీడలో, నా ఛాయలో ఈరోజు నేను వారిని నా ఛాయలో ఉంచుతాను అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని మరి అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రళయ దినం రోజు నరకాగ్నిని ఎలా నరకాన్ని తేబడుతుంది, ఆ రోజు వేడి ఎలా ఉంటుంది, ఆ రోజు శిక్షలు ఎలా ఉంటాయి, మరి ఆ రోజు మరి అల్లా యొక్క ఛాయలో కొంతమందిని ఉంచడం జరుగుతుంది, మరి ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రళయ సూచనలకు సంబంధించి మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద, ప్రేమతోటి ఎవరైతే ఖురాన్ నేర్చుకోవాలని కొంతమందితో స్నేహం చేస్తాం, నమాజులకు వెళ్ళాలని కొంతమందితో స్నేహం చేస్తాం, ఉపవాసాలు ఉండాలని కొంతమందితో స్నేహం చేస్తాం, ధార్మిక విద్య నేర్చుకోవాలని కొంతమందితో స్నేహం చేస్తాం, చెడు నుంచి ఆగిపోవాలి, మంచి వైపుకు వెళ్ళాలి, మంచి నేర్చుకోవాలని కొంతమందితో స్నేహం చేస్తాం, కొంతమంది ఇమాములతో, మౌలవీలతో, ముఫ్తీలతో స్నేహం చేస్తూ ఉంటాం, మరియు మనకి కొన్ని అవసరాల రీత్యా మరి కొన్ని విద్యలు నేర్చుకోవడం కోసం మనం కొంతమందితో స్నేహాలు చేస్తూ ఉంటాం, మరి కొంతమందిని దూరం పెడుతూ ఉంటాం, మరి హరాం నుంచి పోయి హలాల్ వైపు పోవడం కోసం, మరియు చెడు నుంచి దూరంగా ఉండి మంచి వైపుకు పోవడం కోసం మరి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి అల్లాహ్ సుబ్హానహు ఉదాహరణకి అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఒక విషయం తెలియజేస్తున్నారు. అది సూర్య బక్రాలో రెండవ సూరలో ఉంది ఆ యొక్క వాక్యం. ఏమిటి అంటే, మీరు ఎవరైతే వడ్డీ విడిచిపెట్టలేదో వారు అల్లా తోటి మరియు ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం జరిగింది. చూడండి, ప్రవక్తతోటి అల్లాతోటి మనం యుద్ధం చేయగలమా? చేయలేము. చేసి కూడా ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం? ఎడిదిరిగి అందరం మళ్ళీ అల్లా దగ్గరికే వెళ్ళాల్సి ఉంది ప్రళయం రోజు. మరి ఈ యొక్క వడ్డీ నుంచి రక్షింపబడటం కోసం కూడా, ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండటం కోసం కూడా మనం అల్లాని ప్రార్థన చేసుకుంటూ మంచి వారు ఎక్కడున్నారా, ఎవరితో స్నేహం చేద్దామా, ఎక్కడ మనకి సరైన మార్గం దొరుకుతుందా, ఈ యొక్క సమస్యల నుంచి రక్షణ పొందే మార్గాలు అల్లా సుమతల్లా మనకి ఎవరైనా కల్పిస్తారా, చూపిస్తారా, ఇంకేదైనా ఉందా అని, ఏదైతే అల్లా కోసం, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి అల్లాని మెప్పించడం కోసం చెడుల నుంచి ఆగిపోతూ మంచి వైపుకు వెళ్ళటం, మంచి దారులు వెతకడం, మంచి వారితో స్నేహం చేయటం, మరి ఏదైతే ఈ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటామో అల్లా పట్ల భయం భక్తితోటి ఏదైతే మంచి సంబంధాలు పెట్టుకోవటం, మరి ఇలా నమాజుల గురించి, ఉపవాసాల గురించి, జకాతుల గురించి, సదకా ఖైరాతుల గురించి, రంజాన్ గురించి, హజ్ గురించి, ఉమ్రా గురించి, జీవన పద్ధతుల గురించి, ఆరాధన పద్ధతుల గురించి, చెడు నుంచి ఇతరులను ఆపడం కోసం, మంచి కోసం ఇతరులని ప్రోత్సహించడం కోసం ఎవరైతే ఇటువంటి సంబంధాలని అల్లాని దృష్టిలో పెట్టుకుని కొనసాగిస్తారో వారికి అల్లా సుమాతల ప్రళయ దిన రోజు అల్లా యొక్క ఛాయలో, అల్లా యొక్క నీడలో వారికి రక్షణ కల్పిస్తాను అని, వారిని ఆయా అల్లా యొక్క నీడలో వారిని ఉంచుకుంటాను, పెడతాను అని అల్లా సుమానతల వారికి ఇచ్చేటటువంటి ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ గురించి ఇంకా అనేక దిశల్లో చెప్పబడ్డాయి. దాంట్లో ఇది కూడా ఒక దిశ. అల్లా సుమానతల మనందరికీ కూడా స్వర్గంలోని అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా అల్లా సుమానతలను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.